Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. KCR తనను ఫాలో అయ్యాడట చంద్రబాబు మళ్ళీ వేసేశాడు. టీడీపీ అధినేత చంద్రబాబు మాట మాట్లాడితే చాలు, హైదరాబాద్ కట్టింది నేనే, సాఫ్ట్వేర్ తెచ్చింది నేనే, సత్యనాథేళ్లను ఐటీ వైపు పొమ్మన్నది నేనే అంటూ గొప్పలు చెప్పుకుంటున్నారు. ఇప్పుడు హైదరాబాద్ ఇంతలా అభివృద్ధి చెందడానికి తను వేసిన పునాదులనే కారణమంటాడు. తాజాగా తెలంగాణ రాష్ట్రం దేశంలోనే నెంబర్ వన్గా ఎదగడానికి తాను వేసిన పునాదులే కారణమంటూ మరోసారి కేసీఆర్ క్రెడిట్ను హైజాక్ చేశాడు చంద్రబాబు. హైదరాబాద్లోని ఎన్టీఆర్ భవన్లో తెలంగాణ టీడీపీ నూతన అధ్యక్షుడిగా కాసాని జ్ఞానేశ్వర్ బాధ్యతలు చేపట్టిన సందర్భంగా చంద్రబాబు చేసిన ఈ ఆసక్తికర వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి. వెనుకబడిన తెలంగాణ తాను చేపట్టిన ఐటీ అనే ఒక నిర్ణయంతోనే ఇప్పుడు ఇంత అభివృద్ధి చెందిందన్నారు. టెక్నాలజీలో తెలుగు వాళ్లు బాగా రాణిస్తున్నారని, హైదరాబాద్లో ఐటీ కంపెనీలు వచ్చాయన్న ఆయన భాగ్యనగరంలో భూమి విలువ బాగా పెరిగిందన్నారు. ఇప్పుడు కేవలం రంగారెడ్డిలోనే 200 కళాశాలలు వచ్చాయన్నారు. తెలంగాణ వ్యవసాయం అభివృద్ధికి నేనే నాంది పలికానని చంద్రబాబు చెప్పుకొచ్చాడు. హైదరాబాద్ ఐటీ అభివృద్ధికి నాంది పలికింది టీడీపీయేనన్నారు. వ్యవసాయం చేసే రైతు బిడ్డ నాగలితో పాటు మౌసు పట్టుకోవాలని ఆ రోజే చెప్పానని, అందుకే తెలంగాణ ఇంత డెవలప్ అయ్యిందన్నారు. తెలంగాణ ఏర్పడిన తర్వాత రాష్ట్రం రూపురేఖలు మారాయి. ఇప్పటి వరకు చీకట్లో ఉండే తెలంగాణ ప్రజలకు 24 కరెంటు వచ్చేలా చేశాడు. ఇక ఐటీని మంత్రి కేటీఆర్ కృషి చేసి ఎన్నో కంపెనీలు చేశాడు. కాళేశ్వరంతో సాగునీరు, భగీరథతో తాగునీటిని కేసీఆర్ తెచ్చారు. రైతు బంధుతో రైతుల పాలిట కేసీఆర్ ఆపద్ బాంధవుడు అయ్యాడు. ఇవన్నీ కేసీఆర్ ఈ 8 చేసి తెలంగాణను డెవలప్ చేస్తే చంద్రబాబు మాత్రం మొత్తం క్రెడిట్ తన ఖాతాలో వేసుకోవడం గమనార్హం. మరి బాబు కామెంట్లకు టీఆర్ఎస్ నేతలు ఏమైనా కౌంటర్ ఇస్తారా? పెద్ద మనిషి అని ఆయన చేతస్థానికి ఆయనను వదిలేస్తారా అన్నది వేచి చూడాలి.